హలో నమస్తే, నేను మిస్టర్ బి. వెల్కమ్ టు ఒపీనియన్ మ్యాటర్స్. ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ పర్సన్ గురించి తెలుసుకుందాం. అతని గురించి ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అతనికి నిండా 30 ఏళ్లు లేవు, 30 ఏళ్లకు పైన కెరియర్ ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ ని వణికిస్తున్నాడు. పైగా అతను మామూలుగా కూడా లేడు, అందరిలాగా స్వేచ్ఛగా కూడా లేడు. బందీ అయి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి పెద్ద పెద్ద సెలబ్రిటీలకి చెమటలు పట్టిస్తున్నాడు. 30 ఏళ్ల కుర్రాడు అది జైల్లో ఉండి పెద్ద పెద్ద వాళ్ళని భయపెడుతున్నాడు అంటే ఎలా సాధ్యమైంది, ఏం జరుగుతుంది అన్న విషయం ప్రస్తుతానికి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది. ఎవరా కుర్రాడు అంటే లారెన్స్ బిష్నాయ్. అతని వయసు 31 సంవత్సరాలు. పేరు మోసిన గ్యాంగ్స్టర్, ఇండియా మొత్తం మీద ఇప్పుడు అతనే పాపులర్ గ్యాంగ్స్టర్. రీసెంట్ గా ముంబైలో ఓ హత్య జరిగింది. ఆ హత్య జరిగిన దగ్గర నుండి లారెన్స్ బిష్నాయ్ పేరు దేశీయంగా అంతర్జాతీయంగా సంచలనాత్మక చర్చలకి కారణమయ్యింది. ముంబైలో ఉండే మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్దికి హత్య జరిగింది. ఆ హత్యతో బిష్నాయ్ గ్యాంగ్ కి సంబంధం ఉంది అని పోలీసులే బహిరంగంగా ప్రకటించారు. 66 ఏళ్ల బాబా సిద్దికిని ముష్కరులు అతని కొడుకు కార్యాలయం దగ్గర కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి 5 నిందితుల్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ హత్య వెనక తమ గ్యాంగ్ హస్తం ఉంది అని బిష్నాయ్ ఫాలోవర్ ఒక అతను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం విశేషం. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అయిన లారెన్స్ బిష్నాయ్ 2015 సంవత్సరం నుండి జైల్లోనే ఉంటున్నాడు. అతని స్వస్థలమైన పంజాబ్ కి దూరంగా గుజరాత్ లో అతన్ని బంధించి ఉంచారు. జైల్లో ఉన్న బిష్నాయ్ చాలా విషయాలని ప్రభావితం చేస్తున్నాడు. అక్టోబర్ 2022లో కాల్చి చంపబడిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసావాలా సంచలన హత్య కేసులో ప్రధాన నిందితుడు ఈ బిష్నాయ్. 2018లో బిష్నాయ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని బెదిరించి వార్తల్లో నిలిచాడు. సల్మాన్ కృష్ణ జింకలను వేటాడాడు, అందుకు ప్రతీకారం ఉంటుంది అని ప్రకటించాడు బిష్నాయ్. కృష్ణ జింకలను రాజస్థాన్ లో ఉన్న బిష్నాయ్ కమ్యూనిటీ పరమ పవిత్రంగా భావిస్తుంది. ఈ లారెన్స్ బిష్నాయ్ కూడా ఆ బిష్నాయ్ కమ్యూనిటీకి చెందిన వాడే. లారెన్స్ ని జోధ్పూర్ కోర్ట్ లో హాజరుపరిచినప్పుడు మీడియాతో బహిరంగంగానే చెప్పాడు, జోధ్పూర్ లో సల్మాన్ ఖాన్ చంపబడతాడు, అప్పుడు మేమేమిటో అతనికి తెలుస్తుంది అని. ఇప్పుడు చూసుకుంటే యాదృచ్ఛికమో పక్కా పథకమో, హత్యకు గురైన రాజకీయ నాయకుడు బాబా సిద్దికి సల్మాన్ ఖాన్ కి అత్యంత సన్నిహితుడు. గడిచిన సంవత్సరం చూసుకుంటే ఒక పంజాబ్ న్యూస్ ఛానల్ బిష్నాయ్ కి సంబంధించిన 2 ఇంటర్వ్యూల్ని బహిరంగపరిచింది. పోతే అతను జైల్లో ఉండగానే ఆ ఇంటర్వ్యూలు చేశారు అని తెలుస్తుంది. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఒక హై సెక్యూరిటీ ఖైదీ జైలు నుంచి ఇంటర్వ్యూల్ని ఎలా నిర్వహించాడు అనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఢిల్లీ ఈ ప్రాంతాల్లో 700 మంది సభ్యులతో కూడిన గ్యాంగ్ ని నియంత్రిస్తున్నాడు లారెన్స్ బిష్నాయ్. ఆ గ్యాంగ్ సభ్యులు చాలా నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అని ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంచనా వేస్తుంది. ప్రముఖుల్ని దోపిడీ చేయటం, మాదక ద్రవ్యాలని ఆయుధాలని స్మగ్లింగ్ చేయటం, అలాగే సుపారీ తీసుకుని మనుషుల్ని చంపటం ఆ గ్రూప్ మెయిన్ దందా అయిపోయింది. లారెన్స్ బిష్నాయ్ పార్ట్నర్ గోల్డీ బ్రార్, ఇతను సింగర్ మూసావాలా హత్య కేసులో సహ నిందితుడు. కెనడా నుండి రిమోట్ కంట్రోల్ లాగా లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ని అతను నడిపిస్తా ఉంటాడు అని పోలీసులే చెప్తున్నారు. బిష్నాయ్ పై 30కి పైగా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 19 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి. ఒక ప్రాంతానికి పరిమితమైన ఇతర గ్యాంగ్స్టర్స్ లా కాకుండా లారెన్స్ బిష్నాయ్ ఏదైనా సరే పెద్దగా ఆలోచిస్తాడు, పెద్దగా చేస్తాడు. అందుకనే అతని పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వినబడుతుంది. ప్రతి విషయానికి సంబంధించి పట్టించుకోవటం కాకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ సజావుగా జైలు నుండే తన గ్యాంగ్ ని నడిపిస్తున్నాడు లారెన్స్ బిష్నాయ్ అని స్వయంగా పోలీసులే ఒప్పుకుంటున్నారు. ఆ విషయాన్ని ఎవరో కంట్రోల్ చేయలేకపోతున్నారు, దాన్ని ఎవరో ఆపలేకపోతున్నారని పోలీసులే నిస్సహాయంగా మాట్లాడటం ఆశ్చర్యం. ధనవంతుల కుటుంబంలో పుట్టాడు బిష్నాయ్. పంజాబ్ లో అతని ఊర్లో అత్యంత సంపన్నుల కుటుంబాల్లో అతని కుటుంబం కూడా ఒకటే. విశాలమైన బంగ్లా, ఆ బంగ్లా చుట్టూత 100 ఎకరాలకు పైన భూమి, అలాంటి ప్లేస్ లో నివాసం ఉంటుంది బిష్నాయ్ కుటుంబం. తండ్రి మాజీ పోలీస్, కుటుంబానికి సంబంధించిన వ్యవసాయాన్ని చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు తల్లి గృహిణి. వారికి 2 కొడుకులు లారెన్స్, అన్మోల్, ఇద్దరు కూడా సింగర్ మూసావాలా కేసులో ప్రధాన నిందితులు. హిల్ టౌన్ సనావర్ లోని ప్రతిష్టాత్మక లారెన్స్ స్కూల్ స్థాపకుడు బ్రిటిష్ అధికారి హెన్రీ మౌంట్గోమరీ లారెన్స్ పేరు మీద లారెన్స్ కి అతని తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు అని బంధువులు చెప్తా ఉంటారు. లారెన్స్ బిష్నాయ్ ఊర్లో ఉంటూనే కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు. 8వ తరగతి నాటికే అతనికి సొంత బైక్ ఉండేది, ఖరీదైన షూస్ వేసుకుని తిరిగేవాడు. చిన్నప్పుడే తన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి గుప్త సహాయం చేసేవాడట. అంతేకాదు తెలిసిన వాళ్ళందరిలో అతనికి మంచి పేరుంది అని స్నేహితులు చెప్తా ఉంటారు. 2008లో స్కూల్ తర్వాత చండీగఢ్ లోని కాలేజ్ కు మారాడు. అక్కడి నుంచి బిష్నాయ్ కథ మలుపు తిరిగింది. సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్ తో ఈజీగా కలిసిపోయాడు. అతని దగ్గర డబ్బుంది, స్టైల్ గా కూడా ఉంటాడు, ఆ పైన ధైర్యం అతని స్పెషల్ క్వాలిటీ. ఈ మూడింటి మూలంగానే చాలా మంది అనుచరులు అతని వైపు ఆకర్షించబడ్డారు. స్టూడెంట్ రాజకీయాల్లో యాక్టివ్ గా
పాల్గొన్నాడు. కాలేజీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, పోతే ఆ ఓటమిని అతను చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. కొంతమంది మాజీ విద్యార్థి నాయకులు అలాగే నేరస్తులుగా మారిన స్టూడెంట్స్, ఇలాంటి వాళ్లతో పరిచయం లారెన్స్ ని హింసాత్మక ప్రపంచానికి దగ్గరగా నడిపించాయి అని పోలీసులు రికార్డులు చెప్తున్నాయి. క్యాంపస్ లో ఘర్షణలు, బెదిరింపులు, గన్స్ చూపించి బెదిరించటాలు, కాల్పుల సంఘటనలు, ఇలా చాలా నేరాలతో బిష్నాయి పేరు ముడిపడి ఉండేది. అలాంటి సంఘటనల మూలంగా లారెన్స్ బిష్నాయి అనే పేరు చాలా వేగంగా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కింది. బిష్నాయి స్వస్థలమైన పంజాబ్ లో డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, దోపిడీ, అలాగే లోకల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ నేర ప్రవృత్తి ఉన్న మనుషుల ఇన్ఫ్లుయెన్స్ ఉండటం, వాటన్నిటిని చాలా గ్యాంగ్స్ కంట్రోల్ చేస్తా ఉంటాయి. ఆ గ్యాంగ్స్ తో పంజాబ్ లో ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ అలాగే అక్రమ మద్యం అమ్మకాల ద్వారా విచ్చలవిడిగా డబ్బు రావటం అనేది అలాంటి గ్యాంగ్స్ అంచెలంచెలుగా ఎదగటానికి ఉపయోగపడింది. పంజాబీ పాప్ సంస్కృతితో నేరాలు కూడా కలిసిపోయి ఓ కలుషితమైన సమాజం రూపుదిద్దుకుంది. పంజాబ్ లో గ్యాంగ్స్టర్స్ కేవలం డబ్బు కోసమే ఆ పాతాళంలోకి దిగటం లేదు, బ్యాడ్ ఇమేజ్ కూడా వాళ్ళు పాపులారిటీగా భావిస్తున్నారు. నేను ప్రత్యేకం, ఆ విషయాన్ని లోకమంతా గుర్తించాలి అన్న ఉద్దేశంతోనే చాలా మంది గ్యాంగ్స్టర్స్ గా మారుతున్నారు. ఈ విషయాన్ని ఒక పేరున్న పోలీస్ ఆఫీసర్ ధృవీకరించడమే తెలియజేస్తుంది పంజాబ్ లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. తప్పైనప్పటికీ, తప్పు చేస్తున్నప్పటికీ అందులోనే గొప్ప వెతుక్కుంటున్నారు. ఆ జీవన విధానాన్నే ఫ్యాషన్ అనుకుంటున్నారు. అనేక మంది గ్యాంగ్స్టర్స్ వాళ్ళ జీవితాలని ఆన్లైన్ లో పెడుతుంటే సోషల్ మీడియా వాళ్ళకి పాపులారిటీ తీసుకొస్తుంది. ఇక్కడ నేరం అనేది త్వరగా డబ్బు సంపాదించడానికి, త్వరగా ఇమేజ్ పెంచుకోవడానికి సులభమైన మార్గంగా కనిపిస్తుంది. పంజాబ్ అంతటా కూడా రిటైర్డ్ క్రీడాకారులు అలాగే యూత్ చాలా మంది ఆ చీకటి వైపు ఆకర్షితులు అవుతున్నారు. సెప్టెంబర్ 2024 నాటికి 500కు పైన గ్యాంగుల్ని నిర్వీర్యం చేశారట పోలీసులు పంజాబ్ లో. 2021 మధ్య నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 1400కు పైన గ్యాంగ్స్టర్స్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 16 మంది గ్యాంగ్స్టర్స్ మరణించారు, 80 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘర్షణల్లో 3 పోలీసులు చనిపోయారు, 26 మంది దాకా పోలీసులు గాయపడినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 4 హత్య కేసుల్లో ముద్దాయిగా నిర్ధారించబడ్డాడు లారెన్స్ బిష్నాయి. లారెన్స్ బిష్నాయి చాలా అందంగా ఉంటాడు, స్టైల్ గా ఉంటాడు. దాంతో ఫాలోవర్స్ ని ఆకర్షించడమే కాదు, తను చేసే నేరాలతో కూడా చాలా మందిని ఆకర్షిస్తున్నాడు. అతను చేసే నేరాలు, వాటి విధానాలని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ఇది దారుణమైన విషయం. మంచిని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాలి, చెడుని చూసి ఇన్స్పైర్ అయితే సమాజం నాశనం అయిపోద్ది. తను చేసిన నేరాల నుంచి తప్పించుకోవడం కోసం కావచ్చు, లేదంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం కోసం కావచ్చు, అతను తనకంటూ ఒక విధానం ఉందని, కొన్ని ప్రిన్సిపల్స్ కు లోబడే నేరాలు చేస్తున్నాను అని ఫాల్స్ సిగ్నల్స్ పబ్లిక్ లోకి వదులుతున్నాడు. చాలా మంది సెంటిమెంట్ ని, వాళ్ళ ఎమోషన్స్ ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. సో కొంతమందిలో అతను హీరో, అతని హీరోయిజం గురించి పబ్లిక్ గానే పొగుడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నేరస్తుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అనేది దారుణమైన విషయం. సమాజానికి ఇది ఏ రకంగానూ మంచిది కాదు. మంచి మాటలు చెప్పొచ్చు దేశం గురించి, దేశానికి పాటుపడిన దేశభక్తుల గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి మంచిగా మాట్లాడొచ్చు, కానీ అతను ఎన్ని మంచి మాటలు మాట్లాడినా చేసిన తప్పు ఒప్పైపోదు. ఒక మనిషిని చంపటం నేరం, ఒక మనిషిని భయపెట్టడం నేరం, ఒక మనిషిని దోపిడీ చేయటం నేరం, మాదక ద్రవ్యాలని పబ్లిక్ లోకి చొప్పించే యూత్ వాటికి బానిసలయ్యేలాగా చేయటం నేరం. ఇలాంటి నేరాల నుంచి ఎన్ని మంచి మాటలు చెప్పినా తప్పించుకోకూడదు. ఇలా ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఇప్పుడు లారెన్స్ బిష్నాయ్ అనే వ్యక్తి ఓ పవర్ఫుల్ శక్తిగా మారాడు. ప్రపంచంలో చాలా మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఎదుగుదలకి బిష్నాయ్ ఎదుగుదలకి చాలా తేడా ఉంది. జైల్లో ఉన్నప్పటికీ తను చేయాల్సిన పనులన్నింటినీ చేస్తున్నాడు, తన గ్యాంగ్ ని పవర్ఫుల్ గా నడిపిస్తున్నాడు. అతనికి అన్ని అవసరాలు తీరుతున్నాయి, అతనికి అవసరమైన సహాయ సహకారాలు జైల్లో ఉన్నప్పటికీ సక్రమంగా అందుతున్నాయి. ఖచ్చితంగా అతని వెనక ఎవరో ఉన్నారు. శక్తివంతమైన మిత్రులు లేకుండా అలాంటి నియంత్రణ అసాధ్యం. లారెన్స్ బిష్నాయ్ అనే వ్యక్తి మిత్ కాదు, అతన్ని ఎవరో తయారు చేశారు. సమాజం తయారు చేయనివ్వండి, వ్యక్తులు తయారు చేయనివ్వండి, అతను ఒక విద్రోహ శక్తిగా మారాడు. ఆ విద్రోహ శక్తిని ఇప్పుడు ఎవరో వాడుతున్నారు, ప్రయోజనాల కోసమో లేకపోతే వేరే రకాలైన ప్రయోజనాల కోసమో ఎవరో అతన్ని వాడుతున్నారు. కాబట్టే అతను ఇలా చేయగలుగుతున్నాడు, ఇంత ధైర్యంగా చాలా విషయాల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు జైల్లో ఉండే. లారెన్స్ బిష్నాయ్ తో ఎవరికి అవసరం, వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఇతని పరిస్థితి ఏమిటి ప్రపంచానికే తెలియాలి. ప్రస్తుతం లారెన్స్ బిష్నాయ్ లేటెస్ట్ సంచలనం ఇండియా వ్యాప్తంగా. రాబోయే రోజుల్లో ఆ పేరు మీద ఇంకెన్ని సంచలనాలు జరుగుతాయో చూద్దాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ ఒపీనియన్ మ్యాటర్స్.